అసలు ఏంటి నాగార్జున గారు, మీరు ఆ గ్లామర్ ఏంటి, ఆ అందం ఏంటి, అచ్చ బాబో ఇన్ని సంవత్సరాలైనా సరే తరగని ఆ హ్యాండ్సమ్నెస్ ఏమిటి, హౌ ఎలాగండి ఇలాగా? అక్కడి నుంచి చూసావు కదా, అందుకనే ఇలా ఉన్నా. సుమా, నీకు ఎప్పుడో చెప్పాను, గుర్తుందా నా షోకి వచ్చావు, మైకు మింగి పుట్టింది అన్నాను. ఈ పిల్ల మైకు నీ గొంతులో ఉండే వరకు నేను ఇలాగే ఉంటా. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే నాకు మీకు రిటైర్మెంట్ లేదు అంటారు, అంతే. నో రిటైర్మెంట్. థ్యాంక్ యూ దేవ్ గారు. మీరు ఏదో మాటల్లో పడేసి నన్ను పక్కదారి పట్టించేస్తున్నారు. నేను అసలు విషయం అడుగుదాం అనుకున్నాను. ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు. అసలు ఆ కుర్రాడిని చూడండి, అమాయకమైనటువంటి ఆ ఫేస్ చూడండి. ఎందుకంటే అతను అలా టార్చర్ పెడుతున్నారు మీరు? మరి దారుణమైన టార్చర్ ఇది. దాసు, ఏం కబుర్లు చెప్పావు నేను రాకముందు? టూ మచ్. సుమా, మోహన్ చూసి మాత్రం నమ్మద్దు. టార్చర్ పెడుతున్నాడంటే అస్సలు నమ్మద్దు. టార్చర్ పెట్టేదంతా అతనే నన్ను. లేదండి, మేము ఒప్పుకోవట్లేదు అసలు. నాకు ఇలాగే ఇన్నోసెంట్గా ఉంటాడు పాపం, ఏమి చక్కగా ఏమి ఉండదని అనుకునే ఈ సినిమా ఒప్పుకున్నాను. సినిమా ఒప్పుకున్న దగ్గర నుంచి టార్చరే టార్చర్. ఇది నాకు తెలియదు సార్, స్క్రిప్ట్లో లేదు. సరే, ఎవరు ఎవరిని టార్చర్ పెట్టారు నీకు కావాలి కదా. అవును, ఒక టీజర్ చూడు. ఐ వాంట్ ద ప్రూఫ్.